బిడ్డకు జన్మనివ్వడం అంటే మహిళకు పునర్జన్మ. ఆ టైంలో ఏ కొంచెం ఏమరపాటుగా ఉన్నా తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే. అందుకే వైద్య సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉంటారు. ఇక ప్రసవించిన తర్వాత బొడ్డు తాడు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మాచర్ల ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది కాకుండా పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డు తాడు కోసింది. దీంతో బిడ్డ వేలు తెగింది. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బొడ్డు కోయిపోయి బిడ్డ వేలు కోశారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్వరూప అనే మహిళ సెప్టెంబర్ 30 ఈ ఆసుపత్రిలో తొలి కాన్పు కోసం చేరింది. 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె స్పృహలోకి రాకముందే బొడ్డు తాడు కోసేందుకు ప్రయత్నించారు వైద్య సిబ్బంది. ఈ క్రమంలో సిబ్బంది పసికందు కుడి చేతి చిటికిన వేలు కోసేశారు. వెంటనే గుంటూరు GGH తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు. బాబు వేలు చివర్లో తెగిందని, ఆపరేషన్ చేసి అతికిస్తామని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. దీనిపై వైద్య విధాన పరిషత్ పల్నాడు జిల్లా సమన్వయకర్త డాక్టర్ బివి రంగారావును మీడియా సంప్రదించగా విషయం తమ దృష్టికొచ్చిందని, ఈ ఘటనకు కారకురాలైన పారిశుద్ధ్య కార్మికురాలని విధుల నుంచి తొలగించామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. అయితే వైద్యుల పర్యవేక్షణలు జరగాల్సిన కాన్పులో పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డుతాడు కోయడం ఏంటనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. విచారణ తర్వాత నిజానిజాలు తేలే అవకాశం ఉంది. ఈ ఘటన గురించి తెలిసిన వాళ్ళంతా పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డు తాడు కోయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా జరగడం దారుణమని, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.